రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతామన్నది మన చేతుల్లో ఉంది. విలువలు విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ 5 సంవత్సరాలు కన్ను మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం మనం. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పథకము, ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించు. అలా ప్రతి మంచి, ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే, పాలన మందైతే, ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తా ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలనా మందైతే, ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబు కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఇలా ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 MPలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, NDAలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని పాల 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. మాట ఇవ్వటం కాదు అమలు చేయటం, ఆ విధానంలో ఇవాళ ప్రభుత్వం వెళ్తుంది. ఉద్యోగ కల్పన చేయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే పరిస్థితిలో కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. మరోవైపు ఎవరైతే దోషులు ఉన్నారో, విశృంఖలంగా వ్యవహరించి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దోచుకున్నారో వాళ్ళందరూ భర్తం పట్టాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దోషులు తప్పించకపోతే మరలా మరొకరు తయారవుతారు అలాంటి దోషులు. అలాంటి దోషులు లేకుండా ఉండాలంటే తగిన కఠినమైన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దోచుకున్న అధికారులందరినీ కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ పెన్షన్లే కాదు, ఇవాళ అభివృద్ధి ప్రాంతాల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ వైపు కూడా మేము దృష్టి సారించబోతున్నాం. ఒక మంచి పరిపాలన ఇవ్వాలన్న లక్ష్యం. అధికారులు కూడా మానవ చేస్తున్నాం. తప్పుదారులు నడిచిన అధికారులారా, ప్రభుత్వాలు మారుతాయి కానీ అధికారాన్ని చలాయించేది మీరు. నాయకులు చెప్పారని నిస్సారాజ్యంగా తోకలాడిస్తే నష్టపోయేది మీరే. ప్రజల కోసం చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉండాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న మీ అందరి మీద కూడా కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని గౌరవించగా, రాజ్యాంగాన్ని గౌరవించగా మౌలిక హక్కును హరిస్తే ఏ విధంగా ఫలితం ఉంటుందో రుచిచూడ చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర కూడా చూసాం, రెవెన్యూ శాఖ ఏ విధంగా భూములను కబ్జా చేసిందో. భూములను కబ్జా చేయడం కోసం ఒక చట్టం తెచ్చింది ప్రభుత్వం, దాన్ని ఒక కలం పోటుతో రద్దు చేస్తా చంద్రబాబు గారు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎవరి భూములు ఎవరికో తెలియదు, ఎవరెవరు కట్టబెట్టారో తెలియదు. ఈ మధ్యకాలంలో మన జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ అనేక జిల్లాల్లో కానీ ఏ విధంగా భూములు కబ్జా చేశారో ఒక దృష్టాంతం ఉంది. ఈస్ట్ గోదావరిలో కూడా రెవెన్యూ కలెక్టరేట్ మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. చాలా భూములు అన్యాక్రాంతమైనాయి, చాలామంది వస్తూ ఉన్నారు, మా భూములు పోయినాయి, ఎవరెవరికో పట్టాలు ఇచ్చేశారు, మ్యూటేషన్ చేశారని చెప్తా ఉన్నారు. సమగ్ర విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాంటి కలెక్టర్ల మీద, అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. MRO లు కానీ, BRO లు కానీ ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అసలైన లబ్ధిదారులకు దగా చేసి కొంతమంది అధికార పక్ష నాయకులకు ఒత్తాసు పలికి తప్పులు చేశారో వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందుకనే మొదటగా
నాలుగు ఫైల్ దస్తాల మీద సంతకాలు పెట్టి ఇవాళ అమలు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన చట్టాలను రూపుదిద్దుతాం, సక్రమైన పరిపాలన అందిస్తాం, శాంతి భద్రతలు కాపాడుతాం, గంజాయి లాంటి మహమ్మారి నుంచి మత్తు పదార్థాల నుంచి విముక్తి కల్పించేలాగా చర్య కార్యాచరణ తీసుకుంటాం రాష్ట్రానికి.